కడక్నాథ్ యూట్యూబ్లో ఆటలో బయట పేపర్ న్యూస్ పేపర్లో పబ్లిష్ చేయడము కేజీ 700 నుంచి 1000 రూపాయలు నల్లకోడి చాలా మంచిది అంటున్నారండి. యాక్చువల్లీ అంత ప్రైజ్ అయితే లేదు. సో ఎందుకంటే ప్రొడక్షన్ కాస్ట్ వచ్చేటికి కేజీకి వచ్చి లైవ్ మాకు అయ్యేది 160 to 170 రూపీస్ హుక్ ఆన్ హుక్. సో ఆ ప్రొడక్షన్ కాస్ట్ 160 to 170కి రావడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవైతే అవి తీసుకోవాలి. సో ఆ జాగ్రత్తలు ఏంటంటే మనం వేసుకునే బ్యాచ్ ఏదైతే ఉందో సర్టెన్ ఇంటర్వెల్లో ఎవ్రీ మంత్ మనం బ్యాచ్ చేసుకుంటే 6 బ్యాచెస్కి కలిపి ఒకే లేబర్ వర్క్ చేస్తారు, ఒకే షెడ్ వర్క్ చేస్తుంది. ఈ 6 బ్యాచెస్కి కలిపి లేబర్ 6 మంత్స్లో మనం 60,000 పే చేసినా ఒక్కొక్క బర్డ్కి లేబర్ కాస్ట్ 10 రూపీస్ అవుతుందండి. సో దాన్ని బట్టి ఫీడ్ కాస్టు చిక్కు కాస్టు అన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్న 160 to 180 కంటే మించదు. మేము దాన్ని డబుల్ చేసి 350 రూపీస్ పర్ కేజీ మేము ఫామ్ రేట్ ఇస్తున్నాం. మా ఫామ్కి వచ్చి ఎవరు తీసుకెళ్ళినా 350 రూపీస్కి ఇస్తున్నాం. ఇదే కడక్నాథ్ని మేము షాప్స్లో లోకల్లో విజయవాడ షాప్స్కి ఇస్తున్నాం. ఎంతకి ఇస్తున్నాం? 300 రూపీస్ విత్ డెలివరీ ఇస్తున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారంటే డ్రెస్సింగ్ చేసిన తర్వాత నాటుకోడి రేట్కి 550 రూపీస్కి ఇస్తున్నారు. సో కడక్నాథ్ అనేది ఎప్పుడైతే మధ్యతరగతి కుటుంబానికి అందుబాటులో వస్తుందో అప్పుడే సక్సెస్ అయ్యింది. అది మేము అందరికీ అందుబాటులో తీసుకొచ్చాం అండ్ అవేర్నెస్ తీసుకొచ్చాం, పబ్లిసిటీ చేసాం. కాబట్టి మేము చేసేది చాలా చిన్న బిజినెస్. మంత్లీ మేము 1000 1 టన్ కంటే ఎక్కువ చేయట్లా. 1 టన్కి కావాల్సిన మార్కెటింగ్ చేసుకున్నాం, దానికి కావాల్సిన సెటప్ చేసుకున్నాం, దానికి కావాల్సిన మార్కెటింగ్ ఏదైతే ఉందో షాప్స్ అయినా మా ఇండ్ కన్స్యూమర్స్ అయినా పెంచుకుంటూ వెళ్తున్నాం. సో దానివల్ల మాకు యావరేజ్గా మంత్లీ 1000 ప్రొడక్షన్ వస్తుంది, 1000 బయటికి వెళ్తుంది. అండ్ ఇదే చికెన్ మేము ఢిల్లీ పంపిస్తున్నాం, ఫ్రోజన్ చేసి అక్కడికి పంపించడానికి మాకు అయ్యే ఖర్చు 542 రూపాయలు మేము ఛార్జ్ చేస్తున్నామండి. మాకు వీక్లీ 50 కేజీస్ అక్కడికి వెళ్తుంది. వాళ్ళు వచ్చేటికి 750 రూపీస్కి అమ్ముతున్నారంట. సో సిమ్లా యాపిల్ మనకి సిమ్లాలో రూపాయికే దొరుకుతుంది, కానీ మన విజయవాడ వచ్చేటికి 10 రూపాయలు అవుతుంది. అలాగే విజయవాడలో పండిన కడక్నాథ్, తయారు చేసిన కడక్నాథ్ మనం ఢిల్లీ వెళ్ళేటప్పటికీ 700 అవుతుందేమో, కానీ ప్రతి చోట 700 కాదు. సో ఇది అందరికీ అందుబాటులో నాటుకోడి ధరకే కడక్నాథ్ ఉంది. సో దీన్ని ఈ మూతోనో దీంతోనో కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక కోడిని కోస్తే కేజీన్నర మోసొస్తుంది. ఒక ఎన్ కన్స్యూమరు 1 కేజీ అడిగినా 1/2 కేజీ మనం ఆ కేజీ రేట్కే మనం ఇచ్చినా మన ప్రాఫిట్లోనే ఉంటాం. ఇందులో లాస్ అవ్వడానికి కానీ వేరే ఏమీ లేదు. సో కడక్నాథ్ అని వెరీ కాస్ట్లీ ఏం కాదండి, అందరికీ అందుబాటు ధరలో నాటుకోడి ధరకే ఇది అందుబాటులో ఉంది. ఆ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనం సక్సెస్ అవ్వడం జరుగుతుంది.